డబ్బులో కానీ మీ తెలివిలో కానీ మీ సమయంలో కానీ ఎందులో అయినా సరే ఎదుటి మనిషికి కొంత భాగాన్ని కేటాయిద్దాము అనే శుభ సంస్కృతిని మీరందరూ అలవాటు చేసుకుంటారని కోరుకుంటున్నాను. వద్దా అందరూ అలా స్టార్ట్ అయిపోయారేంటి? ఉగాది అంటే ఇందాక నుంచి మేడం వాళ్ళందరూ చాలా చెప్పారు, నేను కూడా బ్రీఫ్గానే ఫినిష్ చేస్తానండి, కంగారు పడేద్దాం. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది పచ్చడి, ఆరు రుచులు పచ్చడి, అమ్మ చేయగానే పారిపోయే పచ్చడి, అమ్మ చేస్తే టమాటో పచ్చడి, ఆవకాయ పచ్చడి వస్తుంది. కానీ ఉగాది పచ్చడి అంటే కొంచెం లేట్గా లేద్దామని ఆలోచిస్తారు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జీవితం అంటేనే షడ్రుచుల కలయిక. ఏ తీపి బాగోదు, ఎప్పుడు కూడా తీపే తింటే అది వెగట వస్తుంది, షుగర్ కూడా వస్తుంది తర్వాత. ఏమి తింటే కూడాను నిజానికైతే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా నేను చెప్తాను, స్వీట్ తినండి ఏది తినండి కానీ చివరికి అది విపాకం అంటారు. అంటే రుచి వేరు, లోపలికి వెళ్ళిన తర్వాత అది మారేటువంటి ప్రవృత్తి వేరు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత. అందువలన జీవితంలో అన్నీ ఉంటాయి, కష్టము సుఖము సమస్య ఛాలెంజీ హ్యాపీనెస్.